తుది నిర్ణయాన్ని తర్వాత చెప్తారన్నటువంటిది భారతీయ జనతా పార్టీ తరఫున హరిబాబు చెప్తున్నటువంటి మాట. ఏమనిపిస్తుంది అజయ్ గారు? ప్రజాస్వామ్యంలో ఏ డిమాండ్ల సాధనకైనా చర్చల ప్రక్రియ ప్రభుత్వాల మధ్య, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య అది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇప్పుడు యనమల రామకృష్ణారెడ్డి గారు చెప్పిందైనా, తర్వాత హరిబాబు గారు చెప్పిన దాంట్లో కూడా, ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే స్టేటస్ ఉందో మన రాష్ట్ర హక్కులకు సాధనకు సంబంధించినటువంటి విషయాల్లో ఏ ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్ళినట్టుగా కానీ, మన వాదనలతో, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదనలతో, చెప్తున్నటువంటి అభిప్రాయాలతో కేంద్రం కన్విన్స్ అవుతున్న దాఖలాలు కానీ, కేంద్రం ఒక అడుగు ముందుకు వేసి ఉదారంగా మాట్లాడిన సందర్భం కానీ మనకి వాళ్ళ మాటలను బట్టి అయితే ఏం అర్థం కావట్లేదు. రైట్, ఎందుకు అలా జరుగుతుందంటే, ఇప్పుడు మీరు రామకృష్ణ గారు ఇప్పుడు ప్రత్యేక స్పెషల్ స్టేటస్ కావాల్సిందే, కేటగిరీ స్టేటస్ మనకి ఇవ్వాల్సిందే. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామన్నది మనకి పార్లమెంట్ సాక్షిగా చేసిన వాగ్దానం. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు. సాయి గారు, ఒక్కటే ఒకటి విషయం చెప్తాను. హరిబాబు గారు మాట్లాడుతూ స్పెషల్ స్టేటస్ బదులు అన్నాడు. అంటే స్పెషల్ స్టేటస్ దేర్ ఇస్ నో క్వశ్చన్ అన్నమాట. స్పెషల్ స్టేటస్ బదులు అన్నాడు. మీరు ఎటువంటి కావాలంటే అదే చెప్తున్నాను. ఇప్పుడు బదులు అంటే నాకు తెలుగు అర్థం కాదు, మీరు చెప్పండి. ఒక్క నిమిషం. స్పెషల్ కేటగిరీ స్టేటస్ బదులు అంటే ఏంది? ఆ రోజున ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్లో ఉన్నవే మూడు విషయాలు సాయి గారు, వెరీ క్లియర్. చాలా రోజులుగా చర్చిస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల. దాని బదులుగా ఇప్పుడు కేంద్రం నుంచి, కేంద్రం అమలు చేసే కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి మనకు రావాల్సింది 60-40 కాకుండా 90%, 10%. అలాగే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్లో కూడా కేంద్రం 90% భరించాలి, 10% మాత్రమే మనం పెట్టుకుంటాం. మూడోది పారిశ్రామిక రాయితీలు. ఈ మూడు అంశాలతో కూడిందే ప్రత్యేక హోదా. అంతకుమించి బియాండ్ దట్ ఏం లేదు, దాని వెలుపలేం లేదు. ఆ మూడింటినే ప్రత్యేక హోదా అంటున్నాం. ఇప్పుడు మనం ప్రత్యేక హోదా కావాలని ఎందుకు అడుగుతున్నాము అంటే, ఆ మూడిట్లో అతి ముఖ్యమైనది పారిశ్రామిక రాయితీలని ఈ దేశంలో ఎవరికి ఇక 2018 నుంచి ఉండవని చెప్పిన సందర్భంగా మనం రాష్ట్రం అంగీకరించింది. కానీ ఇప్పుడు వాటిని కొనసాగిస్తామని చెప్తున్నారు. అంటే మీరు రూపం ఏదైనా, పేరు ఏదైనా ప్రత్యేక హోదా ఉందని చెప్పకపోయినా, ప్రత్యేక హోదాలో ఉన్నటువంటి రాయితీలని మీరు ఇతర రాష్ట్రాలకి, దాదాపు 9-10 రాష్ట్రాలకి కొనసాగిస్తున్నప్పుడు, ఆ ప్రత్యేక హోదాలో మాకు ఇస్తామని చెప్పిందే కదా, దాన్ని మీరు హోదా రూపంలోనే మాకు అమలు చేయండి అని అడుగుతున్నాం. ఒకటి. శ్రీనివాసరాజు గారు, టూ, యనమల రామకృష్ణ గారు మాట్లాడింది, హరిబాబు గారు మాట్లాడింది, క్లారిటీ ఉంది. గతంలో సమావేశానికి, ఈ సమావేశానికి అబ్జర్వ్ చేసింది అంటే, ఇండస్ట్రియల్ రాయితీలు, ఇండస్ట్రీస్ రాయితీలు ఏవైతే ఉన్నాయో అది ఎంతవరకు అవకాశం ఉందో ఏదో పేరు పెట్టి ఆంధ్రప్రదేశ్ రావడానికి ఇవ్వడానికి కేంద్రం సంకూంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. డైరెక్ట్ పేరు పెట్టి ఇవ్వచ్చు కదా? డైరెక్ట్ అంటే మిత్రులుగా ఇంకా అది కాదు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏ రాష్ట్రానికి పొడిగించేది లేదు. ఒక్క ఇండస్ట్రీసే, మిత్రులు గారు, అజయ్ గారు కూడా అంటే, ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో దానికి 2 సంవత్సరాలు ఇవ్వలేదు, ఎక్కడ కూడా పొడిగించలేదు. ఆల్రెడీ పెట్టిన ఇండస్ట్రీస్కి ఏవైతే 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఉన్నాయో అవి ఈ సంవత్సరం అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ 1 or 2 ఇయర్స్ పెంచాల్సిన అవసరం. అది ఇవ్వాలి, పెంచాలి, ఎక్కడ చూపించమనండి. పార్లమెంట్ కేటగిరీ స్టేటస్ ఎక్కడ కూడా పెరగలేదు. కాదండి, గత సంవత్సరం పెట్టిన ఒక ఇండస్ట్రీ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా రాయలసీమలో కానీ, ఒక 3 సంవత్సరాలు దానికి ఇన్సెంటివ్ వస్తా, ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇవ్వాలా. అలాగే ఆ రాష్ట్రాల్లో పెట్టిన ఇండస్ట్రీ లాస్ట్ ఇయర్ పెట్టినవో, అంతకుముందు పెట్టినవో 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇచ్చుంటారు. వాటికి కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. అది గవర్నమెంట్ యొక్క బాండ్ అది. దానికోసం 27,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. కొత్తగా పెట్టే పరిశ్రమ లేదు. ఈ 2018-17 తర్వాత పెట్టే వాటికి ఏటికి లేదు. దానికి రకంగా చూపించమనండి. కాబట్టి ఒకటి, రెండు, ఈ ఒక చేసినప్పుడు అంటే కొంత రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత సానుకూలంగా ఉన్నట్టుగానే మేము సాటిస్ఫై అంటే, హరిబాబు గారు చెప్పారు కదా, వాళ్ళు చెప్పారు. కేంద్రం కూడా మాక్సిమం కోఆపరేట్ చేయడానికి ఉంది. దానికి కేంద్రంతో పోరాడే కంటే నేను చెప్పి కూడా, ఇప్పుడు మీ ఇద్దరు వీళ్ళిద్దరు మాట్లాడింది విన్నారు. విన్నాను. విన్న తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే కనిపించింది. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున మా ఉద్యమం, మేము మా ఒత్తిడి మేము కొనసాగిస్తాము అని ఆయన ప్రకటించారు. ఇదేమి ఇక్కడతో చెప్పకపోతే తెగేసి చెప్పచ్చుగా. కాబట్టి ఇంకో 2 రోజులు పోతే వాళ్ళు కన్విన్స్ అవుతారు, అది ఎన్డీఏ ప్రభుత్వంలో కొనసాగడానికి అవకాశం ఉంటుంది. కేంద్రం కూడా సహకారం అందించడానికి కాబట్టి దాన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకుంటే మనకు ఉపయోగం. సురేష్ గారు, కన్విన్స్ అయినట్టు అనిపిస్తుంది సార్. ఇది 13th ఫైనాన్స్ కమిషన్ ఆఖరి సంవత్సరంలో అంటే 14-15 సంవత్సరంలో
16,700 కోట్లు ఉందని చెప్పి స్టేట్ గవర్నమెంట్ అడుగుతూ ఉంది. మీరేమో 4,000 కోట్లు అంటున్నారు. 16,000 కోట్లు ఇస్తే నష్టం ఏంటి మీకు? ఒక విభజిత రాష్ట్రం బాధలో ఉంది, ఇస్తే నష్టం ఏంటి? బియాండ్ ఒక రాష్ట్రానికి గవర్నమెంట్ ప్రాజెక్ట్ తెచ్చుకోండి, ఇంకో ప్రాజెక్ట్ కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కదా. 8,000 కాకపోతే 10,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇవ్వాలి, రాష్ట్రానికి ఇవ్వాలి. మీరు ప్రైమ్ మినిస్టర్ గారు అన్నారండి రైతు రుణమాఫీకి ద్వాకరా గ్రూప్ ఇతర రాష్ట్రాలు అడిగితే వాళ్ళు సమాధానం చెప్పాలి కదండి, కేంద్రం కూడా చెప్పాలి కదా. ఉద్యోగస్తులకి జీతాలు పెంచడం వలన పే రివిజన్ కమిటీ వచ్చిన దాని వలన 2,800 కోట్లు మాకు భారం పడింది. ఇట్లా రెండు కలిపి 5,000 కోట్లకు వచ్చిందండి. అకౌంట్స్ గా వచ్చేసరికి స్టేట్ గవర్నమెంట్ కు ఉండే ప్రయారిటీ స్టేట్ గవర్నమెంట్ ఉంటాయండి. మీకు 2014-15 రెవెన్యూ డెఫిసిట్ ఏంటి, రెవెన్యూ ఇన్కమ్ కి రెవెన్యూ ఎక్స్పెండిచర్ కొన్ని గ్యాప్ నే మీరు ఇచ్చేది, ఇచ్చి తీరాలి. మీకు క్వశ్చన్ చెప్తున్నానండి, 2014 ఫైనాన్స్ కమిషన్ రాబోయే 5 సంవత్సరాల్లో ఎంత డెఫిసిట్ ఉంటుందన్నారు? మీరు చెప్పినట్టు 4,000 కోట్లే ఉంటే 14-15 16 తగ్గాల కదా. ఫైనాన్స్ కమిషన్ శ్రీనివాస్ గారు ఒక్క మాట, మీ పాత్ర లేదు. ఒక్క నిమిషం, ఇక్కడ క్లారిటీ ఇవ్వాల్సింది ఉంది. ఒక నిమిషం, మీరు నా పాత్ర కాదు శ్రీనివాస్ గారు, ఒక నిమిషం మీరు ఆగండి. ఇక్కడ యూపీలో ప్రధానమంత్రి గారు రైతులకు రుణమాఫీ అని చెప్పేశాడు. అవునండి, లోకల్ గవర్నమెంట్ ఇచ్చిన సెంట్రల్ బీజేపీ నాయకుడుగా ఇచ్చారు, అక్కడ యోగి ఆదిత్యనాథ్ ఇస్తున్నాడు కానీ మోడీ ఇవ్వట్లేదు. అక్కడ 2016 ఒక్క నిమిషం కాదు, స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పేసి 2016 సెప్టెంబర్ మేము నమ్మాం. ఈ రోజు వరకు కూడా ఏమీ జరగలేదు కాబట్టి ప్రత్యేక హోదా అడుగుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ అండి, ఒక మాట ఒక మాట, ఇప్పుడు ఇచ్చిన ఒక మాట, పబ్లిక్ వచ్చిన కన్ఫ్యూజన్ ఏంటంటే ఈ నిధులకు సంబంధించి ఏదైతే ఆర్థిక లోటు, సరే ఇండస్ట్రియల్ రాయితీలు పక్కన పెట్టండి, అవి ఎప్పుడు ఇస్తారు ఏంటి దాని వెనకాల ఉన్న కథ వేరుగుంది. ఇక్కడ ఆర్థిక లోటుకి సంబంధించి బీజేపీకి తెలుగుదేశం మధ్యకు ఉన్న క్లాష్ ఏంటంటే 16,000 కోట్ల రూపాయలని మీరు చెప్తుంటే వాళ్ళు ఈ 16,000 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వ పథకమైనటువంటి రుణమాఫీ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అదనంగా పెంచినటువంటి జీతాలు, ఇవన్నిటినీ డ్వాక్రా రుణమాఫీలని తీసుకొచ్చి దాంట్లో ఎట్లా పెడతారు అని అన్న తర్వాతనే 7,500 కోట్ల రూపాయలకి రాష్ట్ర ప్రభుత్వం నాడు అంగీకరించింది అనేటువంటి పాయింట్ చెప్తుంది. ఆ రోజు ఒక్క మాట మీకు క్లారిఫై, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గారు కుటుంబరావు గారు ఏం చెప్పారంటే కొన్ని పెండింగ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు 0 తీసుకోండి, నెక్స్ట్ దానికి తెలంగాణ రాష్ట్రానికి ఎంత ఎక్కువైంది మన అది మైనస్ మనకు అవుతుంది. 4,130 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ప్లస్ లో ఉంది, అదే మైనస్ రావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అంతకుముందు 0 చేసుకుంటే ఏది అక్కడ ఎంత ప్లస్ వచ్చిందో అంత మైనస్ రూల్ అది, కాబట్టి ఆ విధంగా చేసుకుందామా. దానికి కేంద్రం కూడా సరే ఓకే 7,000 చిల్లర 8,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడుతుంది. ఆ 2 నెలల గవర్నర్ పరిపాలనలోనే అప్పటి అధికారులే రెవెన్యూ డెఫిసిట్ 16,000 కోట్లు ఉంటుంది అని చెప్పి నిర్ధారించారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కాదని ఆ 2 నెలలు అధికారుల పరంగా కాదు కదా, నేను అడిగేది అదే నిజమైతే ఫిక్స్ చేశారు అది కాదు, అది కాదు నిర్ధారించి. ఇక్కడ ఒక మాట అండి, ఇక్కడే లెక్కల్లో కన్ఫ్యూజన్ ఏంటంటే 16,000 కోట్ల రూపాయలని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వమే 7,000 కోట్ల రూపాయలకు ఒప్పుకుంది. ఎందుకు ఒప్పుకుంది ఆ రోజున? ఒప్పుకోలేదండి, 7,900 కోట్ల రూపాయలు అని చెప్పారు. దానికి ఆ రోజున ఎందుకు ఒప్పుకోలేదు? ఒప్పుకోలేదు, ఇప్పుడు వరకు ఒప్పుకోలేదు. మేము ఓటకి 16,700 కోట్లు అని చెప్పారు. రైట్, ఇక్కడ ఆ పాయింట్ దగ్గరనే పబ్లిక్ అయితే మిగతా 12,000 కోట్లు కేంద్రం కావాలని మోసం చేస్తుంది అన్నటువంటిది తెలుగుదేశం ఆరోపణ. అందరూ రూల్ ప్రకారం నేను చెప్పింది, వాళ్ళు వాళ్ళ అధికారులు అడిగిందే, మన అధికారులని కేంద్రం, మన అధికారులు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళు అడిగింది అది.
అక్కడ ఉన్న ప్రెస్ 4130 కోట్ల రూపాయలు, మీరు 2000 3900 చిల్లరీ ఇచ్చేసాం, 150 కోట్లు టెక్నికల్గా అయితే అదే వస్తుంది. కాబట్టి మీరు చెప్పింది ప్రకారం 7000 చిల్లరకి ఒప్పుకోవడానికి సిద్ధపడుతున్నారు. రాజకీయ నిర్ణయం కానీ, వెంకయ్య నాయుడు గారు మాట్లాడతా కానీ, అరుణ్ జైట్లీ గారు మాట్లాడతా కానీ, ఏదైనా కానీ 8000 కోట్ల రూపాయల వరకు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. నేను చెప్పేది రాష్ట్ర ప్రభుత్వం భేషాలు పోకుండా దానికి ఒప్పుకొని మన రాష్ట్ర ఆత్మగౌరవం మనకి ఉంది. ఎందుకు ప్రాజెక్ట్ కాదు ఇవాళ టెక్నికల్ ఉన్నప్పుడు వస్తుంది అది, దానిలో అక్కడ డిస్ప్యూట్ లేదండి. 22000 కోట్ల రూపాయలు ఎవరి గారు దాని 6000 5000 చిల్లర చొప్పున గురించి పాయింట్ వస్తుంది. రైట్, ఇక్కడ నేను అడిగేది మిత్రపక్షంగా ఉన్నప్పుడు సర్దుకోవడం అనేది ఒక ధర్మం. ఇంతకు ముందు ఒక మాట నేను అడిగేది, ఒక మాట, వాజ్పేయి హయాంలో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఏ జస్వంత్ సింగ్నో లేకపోతే రాజ్నాథ్ సింగ్నో పంపించి అడిగిన నిధులు ఎంతో కొంత సర్దుబాటు చేసినటువంటి సందర్భాలు చాలాసార్లు ఉన్నాయి. ఇక్కడ ఇవాళ ఓ పక్కన పార్లమెంట్లో స్తంభన, ఓ పక్కన ప్రధానమంత్రిని నిలదీసేటువంటి పరిస్థితి, హోర్డింగులు, ఇంత గందరగోళం జరుగుతున్నటువంటి వేళ కూడా అధికారులు చెప్పే లెక్కలకే కట్టుబడి భారతీయ జనతా పార్టీ తన అస్తిత్వాన్ని శాంతం వదిలేసుకుని సన్యాసం చేయడానికి ఎందుకు రెడీ అవుంది? రాజకీయ సన్యాసం, ఇక్కడ రాజకీయ పరమైనటువంటి కాన్సెప్టే కదా పబ్లిక్కి కావాల్సింది. రాజకీయంగా వాళ్ళు మిమ్మల్ని బోన్లో నిలబెట్టారు, అన్ని వేళ్ళు మీ వైపు చూపెడుతున్నప్పుడు సమస్యకు పోని హోదాలు ప్యాకేజీలు ఈ పక్కన పెడితే ఇక్కడ సింపుల్గా పరిష్కారం అయ్యేదాన్ని జటిలం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ 2000 కోట్ల కోసమే కాదు కదా తన నిర్ణయం, ఇది ఇక్కడ స్పెషల్ కేటగిరీ స్టేటస్, దానికోసమే స్పెషల్ కేటగిరీ స్టేటస్ యూటర్న్ తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం. అవుతారు ప్రజలు ఎవరికి ఓటేస్తారని అల్టిమేట్ నిర్ణయం ప్రజలు, భారతీయ జనతా పార్టీ 80 కోట్లు మీరు మోసం చేస్తున్నారు, స్టేటస్ ఇచ్చారు కాబట్టి గెలిచారు ఇక్కడ. మీరు ఎందుకు మోసం చేస్తున్నారు? ఆంధ్ర డెవలప్మెంట్ విషయం ఎందుకు కుంటుపడి ఒకసారి మీరు తప్పు మీద జరుగుతుంది, మాకు సీట్ల మీద జరుగుతుందండి. సోనియా గాంధీ గారు ఇదే పని చేశారు, తప్పు మీద జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏ విధంగా సహకారం వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరు చెప్పండి ఒక మాట ప్రజల కోసం అండి. రైట్ రైట్, ఈ ప్రజలు బాధల్లో ఉన్నారు, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. రైట్, ఈ ప్రజల యొక్క ఏమండి మాది ఏ రాష్ట్రానికి ఒక 3 లక్షల 50 వేల కోట్ల రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సర కాలంలో మీరు తెప్పించండి. ఏ రాష్ట్ర గతంలో ఎప్పుడైనా ఒక సంవత్సర కాలంలో ఇన్ని రకాల ప్రాజెక్టులు? ఒక్క నిమిషం రైట్ రైట్ ఫైనల్ గా అజయ్ గారు, ఈ సమస్య ఇప్పుడు ఇక పరిష్కారం అయినట్ట మరింత జటిలమైనట్ట? ఈ సమస్య రాజకీయ నిర్ణయం తీసుకోకుండా ఇది పరిష్కారం కాదు. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ జై అమిత్ షా రాకపోవడానికి కారణం వీళ్ళ బంధం మరింతగా చెడిపోయింది అనుకోవడం, లేకపోతే నిజంగా ప్రోగ్రామ్ ఉండినా ఆగిపోయి ఉంటారు? కారణం ఏదైనా అయి ఉండొచ్చు, కానీ ప్రజలకు ఎలాంటి సంఖ్య, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బీజేపీ కానీ అధికారంలో ఉన్న కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ పార్లమెంట్ సాక్షిగానే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భరోసా ఇవ్వచ్చు, మేము ఈ పునర్విభజన చట్టంలో చెప్పినవి ఇవన్నీ అమలు చేసాము, 1, 2, 3 ఇవేవేవైతే అమలు చేసాము ఇవి అమలు చేసాము, ఇవి అమలు దశలో ఉన్నవి, ఇవి కొన్ని అమలు చేయలేకపోయాము, అయిపోయాక ఏం చేద్దాం, ఏమైనట్టు ఇప్పుడు ఇంకా ఇక పోరాటాలే కంటిన్యూ అవుతాయి, పరిష్కారం అవుతుంది? ఇది డెఫినెట్గా ఇప్పుడున్న వాతావరణాన్ని ప్రకారం చూస్తే బీజేపీ కేంద్ర నాయకత్వం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అటువంటి సానుకూలమైన రాజకీయ నిర్ణయం తీసుకుంటున్న దాఖలాలు అయితే ఏం కనపడలేదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రీనివాస్ గారు, సురేష్ గారు, శ్రీనివాసరాజు గారు, అజయ్ గారు. ఈ పరిస్థితి మొత్తం మీద చూస్తే ఒకవైపున కేంద్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తుంది అనుకుంటున్నటువంటి వేళ రాష్ట్ర ప్రభుత్వం అయితే కోరుకున్నది ఏది జరగలేదన్నటువంటి విషయం స్పష్టమైపోయింది. అదే సమయంలో భవిష్యత్తులో పరిష్కారం అవుతుందని బీజేపీ నమ్ముతుంటే ఇక పరిష్కారం లేదన్నదే తెలుగుదేశం పార్టీతో పాటుగా విశ్లేషకులు కూడా నమ్ముతున్నారు. మరోవైపున థర్డ్ ఫ్రంట్కి సంబంధించినటువంటి వివాదాలు విభేదాలు అలా కొనసాగుతున్నాను. ఇది అంశానికి సంబంధించినటువంటి చర్చ, తాజా అప్డేట్స్, స్వర్గత బట్టి మరికాసేపట్లో మేము ఉంటుంది, చూస్తూనే ఉండండి ఏపీ 24/7.